ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులో ఉన్న టిడ్కో ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 575000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్లు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు దాదాపుగా 100000 రూపాయలు దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 665000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్ లో 100000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, 100000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన మరి ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? ఆలోచన చేయండి. కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాట్ వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్ దీన్ని ఇవ్వడము అని అంటే అని అంటారు అని వక్ర భాష్యం చెప్తా ఉన్న ఆ చంద్రబాబుకు, వక్ర భాష్యం చెప్తా ఉన్న ఆ గజ దొంగల ముఠ ఎల్లో మీడియాకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ కూడా మనవి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు కూడా భూమి ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు. కనీసం ఒక్క సెంటు, కనీసం ఒక్క పేదవాడికి ఒక్క ఇళ్ల పట్టాయినా కూడా ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలప్పుడు మాటలు చెప్పాడు, మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, 600 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, సామాజిక వర్గాలను మోసం చేశాడు. ఇలా అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ వాగ్దానాలతో మోసం చేయడమే కాకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే మాదిరిగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మనిషి మళ్ళీ ఒక మేనిఫెస్టో అంటాడు, మళ్ళీ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు, సామాజిక వర్గాల కోసం అని చెప్పి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇన్ని పేజీలు పెడతా ఉన్నాను అని చెప్పి కూడా చెబుతాడు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా కూడా మోసం చేసేవాడిని మాత్రం నమ్మకండి అని మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ, నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. మరోసారి చెప్తా ఉన్నాను, 2014 నుంచి 2019 దాకా
చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఒక్క ఇల్ల పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు అని మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరి ప్రభుత్వం, మరి మీ బిడ్డ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, ఇంత కోవిడ్ కష్టాలు చూశాం. కోవిడ్ కష్టాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఒక్కసారి తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఇంత కోవిడ్ కష్టాలు, రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా కూడా, రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గినా కూడా, ఎక్కడా కూడా ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా 98% హామీలను అమలు చేసి ఇళ్ల స్థలాల పంపిణీలో అయితే మరో 2 అడుగులు ముందుకు వేసి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం కూడా దశల వారీగా మీ బిడ్డ పరిగెత్తిస్తా ఉన్నాడు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి లంచం కాని, అవినీతి కాని, వివక్ష కాని ఇవేవీ కూడా లేకుండా అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,11,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. ఇక ఈ 2,11,000 డీబీటీకి నాన్ డీబీటీ కూడా తీసుకుంటే ఇందులో ఇంటి స్థలాల విలువే కనీసం ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 2,50,000 రూపాయలని వేసుకున్నా కూడా ఈ 30 లక్షల ఇంటి స్థలాల విలువ ఇదే 75,000 కోట్లు. ఇక మిగిలినటివి అవి ఇవి కూడా కలుపుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణం ఇటువంటివన్నీ కూడా మిగిలినటివన్నీ కూడా కలుపుకుంటే అక్షరాల 3,00,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీల పద్ధతుల్లో ఎక్కడా కూడా రూపాయి లంచాగనకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు చేర్చడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఇంత మంచి జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా తట్టుకోలేని చంద్రబాబు, తట్టుకోలేని దుష్టచతుష్టయం, తట్టుకోలేని ఈ గజదొంగల ముఠ. ఈ గజదొంగల ముఠ అంటే ఏమిటో మీ అందరికీ కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. గజదొంగల ముఠ అంటే ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు. వాళ్ళ తపన తాపత్రయం కూడా వాళ్ళ దృష్టిలో అధికారంలోకి రావడము అనంటే దానికి కారణం ఎందుకు అనంటే దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి. ఎవరు రాయరు, ఎవరు చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగే మాయ. ఇది అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి మనసారా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న యుద్ధం ఎవరి మధ్య జరుగుతూ ఉంది అనంటే ఒకవైపున పేదవాడు నిల్చొని ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఎక్కడా కులాల యుద్ధం జరగడం లేదు, ఇక్కడ క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇవాళ క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఒకవైపున పేదవాడు నిలబడి ఉన్నాడు, పేదవాడికి న్యాయం జరగకూడదు అని చెప్పి పెత్తందారులంతా కూడా ఏకమై పేదవాడి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు పెత్తందారులు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అడిగితే ఇస్తాము అనంటే ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి
అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. ఇదే అమరావతిలో అయితే పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అంటే ఏకంగా కోర్టులోకి వెళ్ళి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అట, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందట. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందారులు జీర్ణించుకోలేక ఏకంగా హైకోర్టులో కేసులు వేసి హైకోర్టులో చాలదు అన్నట్టుగా అక్కడ ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నిన్న కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాల పద్ధతులు అడ్డుకోవడం మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. పేదవాడి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేదవాడు చదవాలి ఎదగాలి అని చెప్పి తాపత్రయపడితే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం ఉండడానికే వీల్లేదు అని చెప్పి అడ్డుకునే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కూడా పేదవాడికి అన్యాయం చేయాలని తాపత్రయం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉన్నాయి అని అంటే ఆ డబ్బుల వల్ల, ఆ అమ్మఒడి వల్ల, ఆ ఆసరా వల్ల, ఆ చేయూత వల్ల, ఆ డబ్బుల వల్ల నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించగలుగుతూ ఉన్నారు. ఆ జగనన్న విద్యా దీవెన వల్ల, ఆ వసతి దీవెన వల్ల, ఇటువంటివన్నీ కూడా మీ బిడ్డ చేస్తా ఉన్నాడు అని అంటే లేదు, జగన్ హయాంలో జగన్ బటన్ నొక్కుతున్నాడు, అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందంటే దాన్ని అడ్డుకునే దానికోసం జగన్ మాదిరి పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. ఈనాడులో టీవీ, ఈనాడులో వాళ్ళ జ్యోతిలో రాస్తారు, వాళ్ళ టీవీలలో డిబేట్లు పెడతారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరిగే ఆ పరిస్థితులు రావాలి, మీ అందరూ బ్రతుకులు ఇంకా మారాలి, మీ బిడ్డ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలి అని కోరుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది అన్నది మీ అందరికీ మరొక్కసారి తెలియచేస్తా ఉన్నా. ఆ వారం రోజులు, ఈ వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ అధికారులే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ ఇళ్ల పట్టాల దగ్గరికి తీసుకొని పోయి మీ ఇళ్ల స్థలంలో మిమ్మల్ని నిల్చోపెట్టి అక్కడే మీకు ఇళ్ల పట్టాలిచ్చి అక్కడే మీతో ఫోటో దిగి జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇళ్ల పట్టాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ పోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియచేస్తూ ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మీకు జూలై 8వ తారీఖున శాంక్షన్ అయ్యే ఇల్లు, ఇల్లు కట్టే కార్యక్రమాలు మీకు ఆప్షన్ 1 కావాలనా, ఆప్షన్ 2 కావాలనా, ఆప్షన్ 3 కావాలనా, ఏ ఆప్షన్ మీకు కావాలి అని చెప్పి కూడా మీతో టిక్ తీసుకొని జూలై 8వ తారీఖున మీరు పెట్టిన ఆప్షన్ మేరకు ఆ కార్యక్రమం కూడా, ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నాన్నగారి జయంతి రోజున అది కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ 25 కాలనీలు ఏదైతే రాబోతా ఉన్నాయో, ఈ 50 వేల మందికి మంచి ఏదైతే అక్క చెల్లెమ్మలకు మంచి జరగబోతా ఉందో, ఈ ప్రతి కాలనీల్లో కూడా మీరందరూ ఇప్పటికే వెళ్ళి గమనించే ఉంటారు, 40 అడుగుల రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, ప్రతి కాలనీలోనూ ఒక విలేజ్ క్లినిక్ రాబోతా ఉంది, ప్రతి కాలనీలోనూ ఒక ప్రైమరీ స్కూల్ రాబోతా ఉంది, ప్రతి కాలనీలోనూ కూడా అంగన్వాడీ కూడా రాబోతా ఉంది, ప్రతి కాలనీలో డిజిటల్ లైబ్రరీ రాబోతా ఉంది, ప్రతి కాలనీలోనూ పార్కులు రాబోతా ఉన్నాయి, ఇక్కడే ఉన్న నవలూరులో ఉన్న లేక్, నవలూరులో ఉన్న లేక్ కూడా అది కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ
మంచి జరగాలని మనసారా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, గుంటూరు జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతుంది. ముందు గుంటూరు జిల్లా కృష్ణరాయపాలెం నుంచి కంచెల్ల దేవమాత, కృష్ణాయపాలెం నుంచి కంచెల్ల దేవమాత గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. తర్వాత ఐనవోలు నుంచి తెడ్లపు రాజేశ్వరి గారు, తెడ్లపు రాజేశ్వరి గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. తర్వాత ఐనవోలు నుంచి తుమ్మూరు కోటేశ్వరమ్మ, తుమ్మూరు కోటేశ్వరమ్మ గారు పేదింటి కలను సాకారం చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తుమ్మూరు కోటేశ్వరమ్మ గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. తర్వాత కృష్ణాయపాలెం నుంచి నేతగాని శ్యామల, తర్వాత నేతగాని శ్యామల కృష్ణాయపాలెం నుంచి తర్వాత నవలూరు నుంచి వేముల దుర్గమ్మ, చక్కటి ఆనందంతో వారందరూ ఇళ్ల స్థలాల పట్ట అందుకుంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి విజయవాడ సెంటర్ నుంచి దూమాటి హైమవతి, దూపాటి హైమవతి